అస్సలాము అలైకుం ఎవ్రీవన్, హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాంటాస్టిక్ లైఫ్ ఆఫ్ హోమ్. ముందుగా మీరందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ రోగన్ జోష్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది కాశ్మీరీ డిష్ అన్నమాట, వెరీ స్పెషల్ డిష్. ఇంకా ఇది చేయటం కూడా చాలా ఈజీ ప్రాసెస్లో అయితే నేను మీకు చెప్పేస్తాను. ఇంకా మన ఛానల్లో మురుగు మసాలం, ఇంకా తెలంగాణ స్పెషల్ చేపల పులుసు, ఇంకా చాలా అథెంటిక్ డిషెస్ అయితే ఉన్నాయి. చెక్ మై ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాంటాస్టిక్ లైఫ్ ఆఫ్ హోమ్. ఈ కాశ్మీరీ స్పెషల్ మటన్ రోగన్ జోష్ని ఎలా ప్రిపేర్ చేసేయాలో ఒకసారి మరి చూసేద్దామా. ఇక్కడ మటన్ రోగన్ జోష్ ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ని మనం కొద్దిగా హీట్ అవ్వనిద్దాము. రోగన్ జోష్ చేసుకునేటప్పుడు హోటల్స్లో కానీ రెస్టారెంట్లో కానీ మటన్ స్టాక్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మన దగ్గర మటన్ స్టాక్ లేదు కాబట్టి మనం మటన్ స్టాక్ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. ని కూడా ఈ ప్యాన్ లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో అది కూడా నేను చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. హీట్ అయిన తర్వాత నేను 1/2 కేజీ మటన్కి 300 గ్రామ్స్ ఆనియన్ని ఇక్కడ కట్ చేసుకుని వేసుకున్నాను. కట్ చేసుకుని ఇవి బాగా డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ కలర్ వచ్చేదాకా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి కలర్ అయితే వచ్చేసాయి. ఆనియన్స్ బాగా డార్క్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇందులో ఆనియన్ ఇంకా టమాటా అయితే వేయరు. మనం స్టాక్ కోసం ఈ ఆనియన్ అయితే కట్ చేసుకుని వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసేసుకుందాము. ఇంకా 1 టీ స్పూన్ టర్మరిక్ కూడా వేసేసుకుందాము. దీని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకుందాం ఫ్రెండ్స్. చక్కగా ఫ్రై అయిపోతున్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం 1/2 కేజీ మటన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది 1/2 కేజీ మటన్ అన్నమాట. ఇప్పుడు ఈ మటన్ని ఇందులో వేసేసుకుందాము. ఎక్కువ బోన్ పార్ట్ తీసుకున్నాను. ఈ మటన్ రోగన్ జోష్కి బోన్ పార్ట్ అయితేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ టర్మరిక్ సాల్ట్ ఇంకా ఆనియన్ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా, అదంతా మటన్కి బాగా పట్టేటట్లు మొత్తం బాగా మిక్స్ చేసేసుకుందాం ఈవెన్లీ. మొత్తం మటన్ పీసెస్ని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకుంటున్నాను. పీసెస్కి బాగా పట్టాలి ఇప్పుడే సాల్ట్ ఇదే టైంలో. ఇలా మనం సాల్ట్ వేసేసుకుని మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ మటన్ రోగన్ జోష్కి కావాల్సిన సీక్రెట్ మసాలాని ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకుందాం. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఏమేమి వేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి మటన్ స్టాక్ కావాలని చెప్పాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మటన్ స్టాక్ కోసం దీంట్లో మనం వాటర్ కూడా వేసేసుకుందాం. వాటరు ముక్క మురిగేంత వరకు మనం వాటర్ వేసుకుందాం. మనకు స్టాక్ ఎంత పర్సెంట్ కావాలో అంత పర్సెంట్ మనం వాటర్ వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే 3 కప్స్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా 3 కప్స్ వాటర్ వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. నెక్స్ట్ దీనికి కావాల్సిన మసాలాని మనం ప్రిపేర్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మసాలాని అయితే ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్లో మస్లింగ్ క్లాత్ని అయితే నేను పెట్టుకుంటున్నాను. ఈ మస్లింగ్ క్లాత్లో మనం ఏమేమి మసాలాలు కావాలో అవి అయితే మనం వేసేసుకుందాం. ఇక్కడ పెద్ద యాలక్కాయల్ని నేను 3-4 తీసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ ధనియా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా 1/2 టీ స్పూన్ సోంపు తీసుకుంటున్నాను. ఇంకా 4-5 యాలకులు కూడా తీసుకుందాం ఫ్రెండ్స్. నిమ్మ స్టిక్, ఒక జావిత్రి పువ్వుని అయితే నేను తీసుకున్నాను ఇక్కడ, అది కూడా వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒక మూటలాగా కట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా మనం ఒక పొట్లంలాగా కట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ పొట్లాన్ని ఇప్పుడు మనం మటన్ స్టాక్లోకి వేసేసుకుందాము. మనం డైరెక్ట్ మసాలాలన్నీ కర్రీలో వేసుకోవట్లేదు, మనకు దీనికి ఫ్లేవర్సే అవసరం కాబట్టి ఇలా మూట కట్టి వేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ స్టాక్లో పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద 10 మినిట్స్ దీని లిడ్ పెట్టేసి మనం కుక్ చేసేసుకుందాం. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత 10 మినిట్స్ తర్వాత మనం మళ్ళీ చెక్ చేసేసుకుందాము. మనకు మటన్ స్టాక్ అయితే రెడీ అయిపోయింది.
10 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మటన్ స్టాక్ అయితే మనకి రెడీ అయిపోయింది స్మెల్ కూడా సూపర్బ్ గా వస్తుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ మళ్ళీ 40 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట ఈవెన్లీ మనం మొత్తం 50 మినిట్స్ తర్వాత మనం చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు దీని మూత కూడా నేను పెట్టేసుకుంటున్నాను మళ్ళీ మనం 50 మినిట్స్ తర్వాత మీట్ అవుదాం అంతలోపు మనకు దీని కావాల్సిన మసాలాని కూడా గ్రైండ్ చేసుకుందాం 2-3 సినిమన్ స్టిక్ 3 పెద్ద యాలకులు 1/2 టీ స్పూన్ సోంపు 1/2 టీ స్పూన్ జీరా 1/2 టీ స్పూన్ ధనియాలు 4-5 యాలకులు 2-3 లవంగాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ దీన్ని మనం బ్లెండింగ్ జార్ లో వేసేసుకొని బ్లెండ్ చేసుకుందాము ఇక్కడ బ్లెండింగ్ జార్ లో అయితే నేను వేసేసుకున్నాను ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాము బ్లెండ్ చేసుకున్న తర్వాత పౌడర్ అయితే మనకు రెడీ అయిపోయింది 40 మినిట్స్ తర్వాత మనం చెక్ చేసుకుందాం మటన్ ని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మటన్ అయితే 70-80% వరకు బాగా కుక్ అయిపోయింది ఇంకా గ్రేవీ కూడా బాగా థిక్ గా వచ్చేసింది ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న మసాలాని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం ఇలా మసాలా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు దీనికి కావాల్సిన కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ని నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేయటం వల్లే ఈ మటన్ రోగన్ జోష్ కి మంచి కలర్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ని కూడా ఒకసారి వేసేసుకొని మిక్స్ చేసుకుందాం మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లేకపోతే మీరు నార్మల్ గా యూస్ చేసే రెగ్యులర్ కారాన్నే మీరు వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ కలర్ అయితే ఎలా వచ్చిందో ఇప్పుడు దీన్ని మనం ఇంకా 20 మినిట్స్ బాగా కుక్ చేసుకుందాము మూత పెట్టేసుకొని 20 మినిట్స్ తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే సూపర్బ్ గా వచ్చింది కలర్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇలా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది దీన్నే మనం రోగన్ జోష్ అని కూడా అంటారు ఇప్పుడు ఈ మూటను కూడా తీసేద్దాం మసాలా వేసుకున్నాం కదా ఆ మూటను అయితే నేను పక్కకి తీసేశాను చూడండి ఫ్రెండ్స్ స్మెల్ అయితే సూపర్బ్ గా వస్తుంది ఇక్కడ మనకి మటన్ రోగన్ జోష్ అయితే రెడీ అయిపోయింది లాస్ట్ దీంట్లో మనం కొరియాండర్ కూడా వేసేసుకుందాము ఇక్కడ పీస్ కూడా ఎలా బాయిల్ అయిందో నేను అది కూడా నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ పీస్ కూడా ఎలా రెడీ అయిందో ఎంత జ్యూసీగా టెండర్ గా రెడీ అయిపోయిందో అది కూడా నేను మీకు చూపిస్తాను ఇలా పట్టుకుంటే అలా విరిగిపోతుంది ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్ గా కుక్ అయిపోయింది చూడండి అంతే ఫ్రెండ్స్ మన కాశ్మీరీ స్పెషల్ మటన్ రోగన్ జోష్ అయితే రెడీ అయిపోయింది ఇది రైస్ లో కాని చపాతీ లో కాని సూపర్ కాంబినేషన్ అన్నమాట వేడివేడిగా ఒక సర్వింగ్ బౌల్ లో మనం తీసేసుకుందాము ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోకండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్